రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో కానీ మోసగాళ్లకి మాత్రం చక్కగా యూసం అవుతుంది అమాయకుల్ని దోచుకునేందుకు ఓ ఆయుధం అవుతుంది సైబరాబాద్ పోలీసులు ఇలాంటి చీటర్లను ఒకేసారి నూట యాభై మందిని పట్టుకోవడం సైబర్ చీటింగ్ ఎంత ఉధృత స్థాయిలో పెరిగిపోయిందనేందుకు అర్థం పడుతుంది పగలంతా పనిచేసి అలసి సొలసి ఇంటికి వెళ్లి రిలాక్స్ అయ్యే లోపల మీకు ఫోన్ వస్తుంది చూడు మిస్టర్ యాంటీ నార్కాటిక్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నాం మీ పేరుతో వచ్చిన ఓ పార్సెల్స్ మేము స్వాధీనం చేసుకున్నాం ఆ పార్సెల్స్ లో ఓ మూడు వందల గ్రాముల వెయిట్ ఉన్న డ్రగ్స్ ను గుర్తించాం మీ మీద కేసు నమోదు చేయబోతున్నాం నోటీస్ పంపిస్తాం మీరు ఇంట్రాగేషన్ కి రావాల్సి ఉంటుంది అంటూ కబురు చల్లగా చెప్పేస్తారు వారి గొంతులో గాంభీర్యం ఆ హుందాతనం విని నిజంగానే పోలీసులే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది గుండె జారి గల్లంతైపోతుంది కొద్దిసేపటి తర్వాత మరో ఫోన్ వస్తుంది చూడు బాబు నీ మీద కేసు గ్యారెంటీ నువ్వు జైలుకు పోవడం గ్యారంటీ ఆ పార్సల్ నీది కాదు అని నువ్వు నిరూపించుకునే లోపే బెయిల్ దొరకదని జైలుకు వెళ్లడంతో పాటు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని నీ ఉద్యోగం పోతుంది ఇలా షాకుల మీద షాకులు ఇచ్చేస్తారు ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఫలానా నెంబర్కు రూపాయలు పంపించేయి ఈ పార్సెల్ ని పక్కన పెట్టేస్తాం లేదంటే నీ బతుకు అంటూ భయపెట్టేస్తున్నారు ఇలాంటి ఫోన్ కాల్స్ కు భయపడి ఎంతో మంది అమాయకులు వాళ్ళు చెప్పిన నెంబర్ కు డబ్బులు పంపించేసి బతుకు జీవుడా అనుకుంటూ నిట్టూరుస్తుంటారు ఇలాంటి మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం కలిగించేందుకు తెలంగాణ పోలీసు శాఖ నడుం కట్టింది ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయన్న దాని మీద జనాలకు అవగాహన కల్పించేందుకు ముందుకు కదిలింది ఇలాంటి చీటింగ్ కాల్స్ చేసేవారు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విధానాన్ని అనుసరిస్తారు ఫోన్ తో సంబంధం లేకుండా తమ ఫోన్ లో సిమ్ కార్డు కూడా లేకుండా ఏదో ఒక నెంబర్ నుండి మీ ఫోన్ కు ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి మీకు ఫోన్ చేస్తారు సాధారణ ఫోన్ అయితే అది ఏ సెల్ టవర్ పరిధి నుండి వచ్చింది ఆ సిమ్ ఎవరిది అన్నది పోలీసులు ఇట్టే కనిపెట్టేశారు అయితే ఈ వివో ఐపి విధానం ద్వారా ఫోన్ చేస్తే మాత్రం అది ఎక్కడ నుండి వచ్చింది ఎవరు చేశారు కనుక్కోవడం ఏ మాత్రం సాధ్యం కాదు దీంతో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లమంటూ ఫోన్ చేసి అమాయకుల నుండి సులభంగా డబ్బు గుంజేస్తున్నారు సో అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అస్సలు ఎత్తుకుపోవడమే మంచిది నైంటీ టూ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వంటి అంతర్జాతీయ కోడ్తో మొదలవుతున్న నంబర్లతో ఫోన్ చేసి తాము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంటూ కాల్ చేస్తే ఏ మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు నిజమైన ఆఫీసర్లైతే కేసు నుంచి తప్పిస్తామని చెప్పడం అన్నది సాధారణంగా జరగదు ఇలాంటి కాల్స్ వస్తే నిస్సంకోచంగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వచ్చు కాల్స్ అనుమానాస్పదంగా మీరు భావిస్తే ఆ నెంబర్ల గురించి వాటి గురించి వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కు చెందిన వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ జీరో ఫోర్ టూ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ట్రిపుల్ వన్ నైన్ సిక్స్ త్రీ నెంబర్లకు తెలియజేయవచ్చు ఏదేమైనా సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తుల ఫోన్లు వాళ్ళు పంపిన లింకులు టచ్ చేయకుండా ఉండడమే ఉత్తమమని పోలీసు అధికారులు సూచిస్తున్నారు ఇటీవల సైబరాబాద్ పోలీసులు నానా తంటాలు పడి ఓ నకిలీ కాల్ సెంటర్ పై దాడి చేశారు అక్కడ ఏకంగా నూట పదహైదు మంది ఉద్యోగులు ఉండటాన్ని గమనించి నిర్ఘాంతపోయారు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారుల్లా మాట్లాడుతూ అటు ఎన్ఆర్ఐలను ఇటు భారతీయులను పచ్చిగా మోసం చేసి డబ్బు గుంజుతున్నట్లు గమనించారు వారందరినీ అరెస్ట్ చేశారు అయితే ఒక బ్యాచ్ ను పట్టుకునే లోపే మరో కొత్త బ్యాచ్ పుట్టుకొస్తుంది పోలీసులకు ఈ సైబర్ నేరాల సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది